కేజీ కందిపప్పు అదే విధంగా 1/2 కేజీ మంచి నూనె 2 మిర్చి ప్యాకెట్లు అదే విధంగా పసుపు ప్యాకెట్ కేజీ ఉల్లిగడ్డ అదే విధంగా శానిటైజర్ బాటిల్ 1/2 లీటర్ ఇది మీరు ఓపెన్ కాదు ఇట్లా దీని లాగి ఇక్కడ బటన్ ఉంటుంది ఇది ఇట్లా కొట్టే వస్తుంది మీరు దీని మూత తీయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని తీసుకోండి ఇవన్నీ మనకు ఇవ్వడం కోసం సిస్టర్ మేము సుధాకర్ సార్ని మేము అడగడం జరిగింది మా ప్రాంతంలో కొంత పేదవాళ్ళు ఉన్నారు కొంత మీరుగా కొంత సహాయం చేయండి ఫాదర్ అని రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల వెంటనే తను ఏ క్షేమం ఏ వేరే ఆలోచించకుండా వెంటనే ఎవరికో మీరు పేరు లిస్టు పంపించండి మేము వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఫాదర్ మనకు యువకు సేవా కేంద్రం డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ గారి సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ బోస్కో సేవా కేంద్రం 3 రాష్ట్రాల్లో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది నిన్న ఈ మధ్య హైదరాబాద్లో చాలా వరదలు రావడం జరిగింది వరదలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మందికి ఫాదర్ 1 లక్ష పైన ఇలాంటి ఫుడ్ కిట్స్ పంపిణీ చేసి సహాయం అందించడం జరిగింది ఏంటంటే తన వంతుగా సహకారం ఈ పేదవాళ్లకు ఏదో కొంత సహాయం అందిద్దామనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా అనేక సహాయం అంటే రాష్ట్రంలో దేశంలో చాలా చేయడం జరిగింది బోస్కో డాన్ బాస్కో అనే గారు పెద్ద మంచి యొక్క సహకారంతో ఆయన గొడుగు కింద మేమందరం పనిచేస్తున్న సందర్భంలో ఈ సహకారం అందించాలనే ఒక సంకల్పంతో ఫాదర్ మనకు అందించడం జరిగింది సిస్టరు వీళ్ళ స్టాఫ్ కూడా వీళ్ళ టీం వాలంటీర్ అందరూ కూడా మీ పేర్లు లిస్ట్ సేకరించి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీకు అందించడం కోసం ఇక్కడికి ఇచ్చేసిన ఫాదర్ సుధాకర్ గారిని మనల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను మేము ముఖ్యంగా ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది మేము అక్కడ దగ్గరలో ఉన్న సహకారులు సంస్థలతోటి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జేఎంజే సంస్థ ద్వారా సిస్టర్ జాన్ మేరీ వారి యొక్క బృందం ద్వారా అట్లాగే మిస్టర్ తిరుపతి మా సిఎస్ఓ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ వారి ద్వారా వీళ్ళ సహకారంతో మేము అక్కడ ఉండే గ్రామాల దగ్గరికి వెళ్ళి అర్హులైన వ్యక్తులను గుర్తించమని వారి యొక్క సహకారంతో మిమ్మల్ని గుర్తించి ఎందుకంటే ఊరిలో చాలామంది ఉంటారు నేను కాదనట్లేదు అందరికీ మేము సహాయం చేయలేము కాబట్టి మనం ఇంతవరకు ఇవ్వగలుగుతాం కాబట్టి అంతమంది కుటుంబాలను గుర్తించమని యాక్చువల్లీ ఇది మేము ఎప్పుడో నవంబర్లో చెప్పాము వాళ్ళు అప్పుడే ఈ కార్యక్రమం పూర్తి చేశారు ఎవరైతే దాతలు మాకు సహాయం చేయాలో వాళ్ళు మాకు డబ్బులు పంపించడం లేట్ జరగటం వలన మేము ఇప్పుడు అనుకోకుండా సెకండ్ వేవ్ కూడా రావటం చాలామంది ఇబ్బందులు పాలు కావటం జరుగుతుంది ఇక్కడ ఈ సమయంలో మేము వీటిని ఇస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా ఆ దాతల కోసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండి అట్లాగే సార్ చెప్పినట్టు బోస్కో సేవా కేంద్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రత్యేకమైన ఈ 2500 కుటుంబాలకు మేము వెళ్తున్నాం మొదటి ఇక్కడ ఆ తర్వాత ఖానాపూర్ ఆ తర్వాత మెదక్ జిల్లాలో తోగుంట తర్వాత హతునూర్ అట్లాగనే నిజామాబాద్ జిల్లా రేంజల్ అట్లాగనే వర్ని ఈ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లా అట్లాగే ఇప్పుడు నాగర్ కర్నూల్ వనపర్తి ఈ జిల్లాల్లో 2500 కుటుంబాలకు మేము ఈ యొక్క నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నాం మీరందరూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ముఖ్యంగా మీరు మాట్లాడుకునేటప్పుడు మాస్కులు పెట్టుకొని మాట్లాడండి 3వ వేవ్ వస్తుందని చెబుతున్నారు అది చాలా భయంకరంగా ఉంటుందని కొంతమంది చెబుతున్నారు కానీ నేనైతే కోరుకునే అటువంటి రాకూడదని ఇంకా ఎందుకంటే ఈ 2వ వేవ్ చూసిన తర్వాత అటువంటి మనకు రాకూడదు అందరి వ్యక్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి అందరి వ్యక్తులు కూడా చాలా కాలం జీవించాలి అదే మా యొక్క ప్రగాఢ ప్రార్థన సో మీరందరూ కూడా అందుకనే మాట్లాడేటప్పుడు మాస్కులు పెట్టుకోండి శానిటైజర్ ఇస్తున్నా శుభ్రంగా చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి తర్వాత మాట్లాడేటప్పుడు దూరం ఉండి మాట్లాడు అంటే ఇప్పుడు చూసారు కదా ఇంటికి ఇంట్లో దూరం ఉండమన్నాం దూరంగా ఉండి మనం దూరంగా ఉండే దగ్గర ఉండి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఒకటే దగ్గరైన మాత్రం మాటల్లో తేడాలు రావు కాబట్టి దూరంగా ఉందాం అట్లాగని హ్యాండ్ షేక్లు ఆపేసి మన భారత దేశ సాంప్రదాయాన్ని ఉపయోగిస్తే నమస్తే పెట్టుకుంటే అందరం చాలా ఆరోగ్యంగా ఉంటాం మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా మనం చేసేటప్పుడు మన భారతీయ సాంప్రదాయ ప్రకారం నమస్తే తోటి అందరినీ కూడా గ్రీటింగ్ చేద్దాం వాళ్ళని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము చేసే ఈ చిన్న సహాయం కొన్ని రోజులు రావచ్చు కానీ కాబట్టి అనేక మంది దాతలు కూడా ఇంకా ముందుకు వస్తే ముందు ముందు కూడా మేము సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది
కానీ ఎప్పుడూ కూడా మనం పోటీ తత్వానికి వెళ్ళలేదు. ఈరోజు మనకు వచ్చింది, ఇంకొక రోజు ముఖ్యకు వచ్చింది. అది ఆ విధంగా మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఒకసారి ఏంటంటే, ఒకసారి ఏదైనా సమస్య వచ్చింది మీ గ్రామం, ఇప్పుడు ఇదే మీ గ్రామంలో వస్తే అంత మాకు నా బాగా నచ్చేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ పెట్టాల్సింది, కొంతమంది వస్తువులు ఏమన్నా మా గ్రామం అందరికీ ఇస్తే లేకపోతే ఇవ్వండి, అది మాది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఈ సమస్య మేమనుకుంటాం, ఈసారి అక్కడ వాటర్ అదే వాళ్ళు ఏమనుకో వాళ్ళకి ఈసారి మీకు ఇచ్చారు కదా సార్, ఈసారి ఈ లిస్ట్ వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అవకాశం వస్తే అంటే అది చాలా బాగుండేది, అందరం కూడా బాగుంటాం. కాబట్టి మనం మన మీ స్నేహితులకు చెప్పండి, ఇట్లాంటి వచ్చే అవకాశాలను ఎప్పుడూ కూడా బాగొట్టుకోవద్దని. ఎందుకంటే అందరూ అందరికీ ఇవ్వలేరు. ఇప్పుడు ఒక సంస్థ వచ్చింది ఇచ్చింది, ఇంకోసారి ఇంకో సంస్థ వచ్చింది కొంతమందికి ఇచ్చింది. ఆ విధంగా ఏదేమైనా సరే మీరు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన సిస్టర్ జాన్ మేరీ గారికి, వారి యొక్క బృందానికి, అట్లాగే మిస్టర్ తిరుపతి వారి బృందానికి నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.